హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్స్ విత్ హెల్దీ ట్విస్ట్. రెస్టారెంట్ స్టైల్ లాంటి దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కావలసినవి హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఒక టమాటీ, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని బాగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా తరిమిన ఉల్లిపాయలను వేసుకుందాం. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులోని ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. 1, 2, 3 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇందులోని కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వీటిని కూడా వేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1/2 టేబుల్ స్పూన్. నాకు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మీకు కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, మీ స్పైసీ ఎక్కువ తింటే. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని పెరుగు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 లెమన్ వేసుకొని పిండుకోవాలి. ఇప్పుడు ఏవైనా సీడ్స్ ఏమైనా ఉంటే, నాకైతే పడింది ఒకటి, తీసేసుకున్నాను. ఏమైనా ఉంటే తీసేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చివరన 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది లాస్ట్లోనే వేస్తున్నానండి, ఎందుకంటే మనకి ముందుగానే వేస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అందువల్లే లాస్ట్లో వేసుకున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత కలుపుకొని 1 అరగంట సేపు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బండి పెట్టుకొని అందులో వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ 1 బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, 1 ఇలాచీ, లవంగం 1, ఇవంతా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకున్న బాండిలోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగాక హోల్ గరం మసాలా మిగిలింది ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకొని కొంచెం అది వేగాక, ముందుగానే మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఫ్రీజర్ నుంచి బయటికి తీసేసి వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి చికెన్ని ఉడికనిద్దాం. ఇప్పుడు మనకి ఇటుపక్క చూస్తే వాటర్ అనేది ఆల్రెడీ మగ్గడానికి వచ్చేసిందండి. చూసారా, ఫుల్గా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇక్కడ నేను 300 గ్రామ్స్ తీసుకున్నానండి. 250 గ్రామ్స్ చికెన్కి 300 గ్రామ్స్ అయితే సరిపోతుంది, ఈక్వల్ క్వాంటిటీ. కానీ దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ రైస్ క్వాంటిటీ అయిపోతే మనకి ఆ చికెన్ టేస్ట్ అనేది సరిగ్గా రాదండి, అది మీరు ఆ కిక్ అనేది మిస్ అవుతారు. ఇప్పుడు చూడండి, చికెన్ కూడాను మనకి 70% అయిపోయింది. రైస్ని చెక్ చేస్తే, ఇలా కట్ చేస్తే కరెక్ట్గా 2 ముక్కలు అయిపోయింది, అంటే 50% అయిపోయింది అన్నమాట. సో 50 కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఇలా జల్లుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూనే వెయ్యాలండి. మనకి ఎయిర్ గ్యాప్స్ అనేది ఉంటేనే
మనకి రైస్ అనేది కుక్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 50% మాత్రమే అయింది, మిగిలిన 50% అనేది మనం స్టీమ్తో చేద్దాం. ఇప్పుడు దానిపైన కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది. క్యాషూ నట్స్ కూడా ఫ్రై చేసినవి వేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దీనికి స్టీమ్ నుంచి అవ్వాలి కాబట్టి దీని మీద బరువైనది ఏదైనా పెట్టుకోవాలి, అప్పుడే స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మళ్ళీ మనకి కింద అతికిపోతుంది. ఇప్పుడు 7 to 8 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయలేదండి, చూసి ఆ తర్వాత ఆఫ్ చేద్దాం. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ కట్టేస్తున్నాను. పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయిందండి, చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.